కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచ్లు పోటీలో ఉన్న మహిళా జెడ్పీటీసీలను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆయన సతీమణి కెప్టెన్ లక్ష్మి డీఎస్పీ మహబూబాషా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మదర్ తెరసా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రముఖ రచయిత్రి సింహాద్రి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐ రవికుమార్ ప్రముఖ రచయిత్రి దేవి జాన్సీ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జన్మదినోత్సవం జరుపుకోనున్న స్థానిక శాసనసభ్యులు సతీమణి కెప్టెన్ లక్ష్మీ గారిచే మహిళలు కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన్ని ఇంకా ఇంత అంత మంత్రివర్యులుగా ఇంకా పై స్థాయికి ఎదిగేలా చేయాలని మనందరూ సత్సంకల్పం చేస్తూ ఆ అందుకు చేయూత ఆమెను ఇవ్వాలని మనందరం మనసారా కోరుకుంటూ ఈ అవనిగడ్డ పుర ప్రముఖుల అందరి యొక్క సమక్షంలో ఈ వేడుకని ఈ మహిళా దినోత్సవాన్ని ఇంత ఆనందంగా ఇంత ఆహ్లాదంగా జరుపుకుంటున్నందుకు చాలా గర్వపడుతూ సంతోషపడుతూ శుభాకాంక్షలు శుభాభినందనలు. మధ్యలో మేము ఇంతకాలం 1 అవర్ 1½ అవర్ స్పెండ్ చేయడం అనేది చాలా సంతోషంగా మాలో స్ఫూర్తిని రగిలించింది. మేము చేస్తున్నటువంటి మా ఉద్యోగం అయినప్పటికీ అది కూడా ఒక సర్వీసే. సో వీళ్ళందరూ రేపటి నుంచి ప్రజాసేవలో తలమునకలు అవ్వబోతున్నారు. ఇంతమంది మహిళలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసి ప్రజాసేవలో మమేకం అవ్వబోతున్నారు కాబట్టి వీళ్ళందరూ మాకు స్ఫూర్తిదాయకం. సో వీళ్ళందరినీ మాకు పరిచయం చేసినందుకు మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీళ్ళందరికీ ఏదో ఒక చిన్న సందేశమైనా సరే మాతో ఇప్పించినందుకు కూడా అంటే మాకు ఒక మా విలువని మాకే తెలియజేసినట్టు అనిపించింది. మాకు గౌరవించినట్లుగా మేము భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంట్లో 45% మహిళలు ఉన్నారు అంటే మనం అందరం చాలా గర్వపడాలి. ఒక మహిళ ఒక అధికారంలో ఉంటే ఆ ఊరు చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట ఆడవాళ్ళ యొక్క సమస్యలు ప్రతి మహిళకి తెలియజేయగలుగుతుంది. మహిళలు ప్రతి ఒక్కరు వచ్చి మగ అధికారికి చెప్పుకోలేని పరిస్థితి. అదే ఒక మహిళ అధికారంలో ఉంటే ఆ ఊరు ఆడవాళ్ళు వచ్చి చెప్పగలిగే సమస్యలు వేరేగా ఉంటాయి. పురుషులు బయట తిరుగుతున్నా ఆ ఊరిలో ఉన్న మంచి చెడు ప్రతి ఇంట వాళ్ళకి